हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनमु डैमेज्ड हेयर, नेक्स्ट ड्राई हेयर की फ्रीजी हेयर उल्ल की, नेक्स्ट डैमेज्ड फुल हेयर रिपेयर अंडे वाली और रेमेडी चूपा। दिस इज़ गुड फॉर हेयर अंडी। सो दावादी शोल्डर हेयर, शोल्डर वरकू उ हेयर वाली हाफ बनाना चालू, एक्व हेयर उल्ल की वन बनाना वेवाली। सो इधी हाफ बनाना तीसुकुन्नानु ना हेयर काबट्टी। नेक्स्ट कोकोनट आयिल ओक 2 स्पून्स, कोब्बरी पालु। कोब्बरी पालु अंटे इला कोब्बरी पालु अन्नमाट, ऑलमोस्ट चाला मंदिकि तेलिसि उंटुंदि कोब्बरी पालु एला उंटुंदि एंटि अनेदि। इंकोसारि चेप्तानंडि तेलियनि वाळ्ळकि, कोब्बरी पालु अंटे कोब्बरिनि तुरुमुकुनेसि मिक्सीलो वाटर वेयकुंडा इला मिक्सीकि वेसुकुनेसि दीन्नि वडगट्टुकोवालंडि। इला फिल्टर चेसुकुन्नामंटे మనకి ఎంత కావాలో అంత కొబ్బరి వేసుకోండి, దీంట్లో వాటర్ వేయొద్దండి। వాటర్ లేకుండా ఈ కొబ్బరిని మిక్సీకి వేసుకునేసి దీన్ని ఇలా ఇలా ఫిల్టర్ చేసుకున్నాం అంటే ఈ కొబ్బరి పాలల్లో విటమిన్స్, నెక్స్ట్ దీంట్లో అసలు హెయిర్ కి సంబంధించిన విటమిన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయండి। ఇంప్రూవ్మెంట్ కోసం చాలా హెల్త్ ని ఇస్తుంది, హెయిర్ కి మంచి ప్రోటీన్స్ ఇస్తుంది, విటమిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి మనం కొబ్బరి పాలు యూస్ చేస్తున్నాము। ఇలా పిండుకొనేసి ఇది కొబ్బరి పాలండి, ఇక్కడ వచ్చింది కొబ్బరి పాలు। ఇవి మూడు ఇంగ్రీడియన్స్ కావాలండి మనకి। ఇప్పుడు మనము చేసుకునే మెథడ్ చూపిస్తాను। ఫస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకునేసి మిక్సీలోకి మనము ఫస్ట్ ఈ బనానా, నెక్స్ట్ కొబ్బరి నూనె పోసేయాలి మొత్తం ఒక 2 స్పూన్స్, దాని తర్వాత కొబ్బరి పాలు। కొబ్బరి పాలు కొంచెం వేసుకోండి, చాలు అనిపిస్తే హెయిర్ కి సరిపోతుంది అనుకుంటా ఈ పాలంతా। సో దీన్ని మిక్సీ చేసుకుంటాము। మిక్సీకి వేసిన తర్వాత ఇలా వస్తుందండి, లిక్విడ్ లాగా వస్తుంది। దీన్ని కప్ లోకి వేసుకునేసి దీన్ని నిల్వ ఉంచుకునే దానికి లేదండి, ఫ్రిజ్ లో పెట్టుకొని వాడుకోవడానికి అట్లా లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని వాడుకోవాలి। బనానా ఉంటుంది కాబట్టి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, స్మెల్ అట్లాంటి వస్తుందని అప్పటికప్పుడు చేసుకోవాలి। ఈ రిచ్ ప్రోటీన్ విటమిన్స్ ఉండేది హెయిర్ కి పట్టించినామంటే హెయిర్ కి స్కాల్ప్ కి ఈ క్రీమ్ ని మనము తలంతా కూడా స్కాల్ప్ కి ప్లస్ హెయిర్ కి అంతా పట్టించుకునేసామంటే దీంట్లో రిచ్ విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ కి కావాల్సినంత అందిస్తుందండి। ఆయిల్ లేనప్పుడు డ్రై హెయిర్ ఆయిలీగా ఆయిల్ ని అందిస్తుంది, ఫ్రీజీ హెయిర్ బాగుంటుంది। నెక్స్ట్ డ్యామేజ్డ్ ఫుల్ చిట్లిపోయింట అంటారు కదా, అట్లా స్ప్లిట్ ఎండ్స్ ఉంటే కూడా డ్యామేజ్డ్ హెయిర్ రిమూవ్ చేస్తా వస్తుంది ప్రోటీన్స్ అవన్నీ అందించడం వల్ల। ఇది వీక్లీ వన్స్ చేసుకుంటూ వచ్చినారంటే చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది। లేదు ఇంకా ఎక్కువ ఉండే హెయిర్, డ్యామేజ్డ్ హెయిర్, డ్రై హెయిర్ ఉండే వాళ్ళు వీక్లీ ట్వైస్ చేసుకుంటే చాలా మంచిదండి। ఈ క్రీమ్ ని 30 మినిట్స్ అట్లాగే పెట్టుకొనేసి తర్వాత మైల్ షాంపూ తో వాష్ చేసుకోవాలండి। సో ఐ హోప్ మీకు ఈ ఐడియా, ఐ థింక్ ఈ మెథడ్ నచ్చిందని అనుకుంటున్నానండి। మీరందరూ కూడా ఆర్గానిక్గా పంటలు పండించుకొని ఇలా ఆర్గానిక్గా కూడా ఇంట్లో అన్ని రెమెడీస్ కూడా తెలుసుకొనేసి యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్।